పెరగబోతోంది బెంగళూరులో జరిగిన బాంబ్లాస్ట్ ఇంకా మన దగ్గర కూడా మళ్ళీ జరిగే అయితే తీవ్రవాదం అనేది కేంద్రం పరిధిలో ఉండేది అంటే అక్కడ నుంచి నిర్ణయాలు కావచ్చు మిగతా అక్కడ నుంచి వస్తే రాష్ట్ర పరిధికి అది జనరల్ గా నీకు లోకల్ వ్యవస్థ ఉంటుంది ఐబీ కానీ ఎస్బీ ల్ కేంద్రం పరిధిలో ఉంటే మరి రాష్ట్ర పరిధికి ఎలా ఇక్కడ ఇంటర్నల్గా జరిగే తీవ్రవాదం ప్రోత్సహ ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తాయి ఇప్పుడు నిన్న ఆయన పేరేంటి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు నేను మళ్ళీ వచ్చే జన్మ ఉంటే ముస్లింగానే ఊరుతాను అంటున్నాడు అంటే ఓట్లు పొందాలంటే ఈ రకంగా మీరు చెప్పండి సంధ్య గారు ఒకవేళ హిందువులను ఇంత అవమానించి ముస్లింలను అంత మచ్చిగా చేసుకోవాలి చెప్పండి నేను అందుకోసం ఒక విలేకరు అడిగితే చెప్పాను ఈ సిద్ధరామయ్య గారి కామెంట్ మీద ఏంటంటే సిద్ధరామయ్య గారు బాగా తెలివైన వాడు ఎందుకంటే అలా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇరవై ముప్పై ఏ నెల మొత్తం హిందువులందరినీ చంపేస్తుంది రెండు వేల నలభై ఏడు వరకు ఇక మిగిలేదు ఒకటే ముస్లింస్ కాబట్టి ముస్లింలు కుతా ఉంటున్నాడు ఎట్లా ముస్లింలా ఉండాల్సిందేగా భారతదేశంలో ఉండాలి ఆయన ఉద్దేశం ప్రకారం ఓకే రెండు వేల నలభై ఏడు వరకు ఇది ఇస్లామీకరణ చేస్తాము ఇస్లామిక్ దేశం చేస్తామని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకుల కుట్రలు వీళ్ళు తెలుసుకోవాలి హిందూ ఈ దేశంలో ఉన్న హిందూ సోదరులు ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీతోని కలిసి ఉండేది మేమే మన పూర్వీకులందరూ ఒకటే మనం అందరం కలిసి ఉందాము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మిమ్మల్ని బాగా ప్రేమించే పార్టీ ఇది ఒకటే దయచేసి ఆ మోసగాళ్ళని నమ్మకండి మన మతాల మధ్యన వైషమ్యాలు పెంచి విషభీజికలు నాటే ఈ కాంగ్రెస్ని కానీ ఇతర పట్టిని నమ్మకుండా అందరం సోదరులకు కలిసి ఉందాం ఈ దేశం యూనిటీ గుంచుకుందాం ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్దాం అంటే ఇంత చెప్తున్నారు ఇప్పుడు మైనార్టీలకు కావచ్చు దళితులకు కావచ్చు చాలా చేసింది భారత భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నా కూడా ప్రవీణ్ గారు మిమ్మల్ని నమ్మకుండా అటు వెళ్ళడము ఈవెన్ అప్పుడు చేసిన కామెంట్స్ ని ఇప్పుడు నేను బీఎస్పీ ఈవెన్ ఈవెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు బిఎస్పీ విలీనం చేసుకుందాం అనుకుంటే అక్కడ బెదిరింపులు వచ్చాయి కాబట్టి నేను నా పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టవద్దు కాబట్టి నేను బయటకు వచ్చానంటే ఎంత ఫోకస్ చేస్తున్నా మెచ్యూరిటీ సరిపడే మాటలు ఎందుకంటే పాపం నాకు మాకు స్ఫూర్తి దయచేసి అద్ద్రుల పన్నాగంలో పడిపోయినవు బహరించి ఉన్నది ఎప్పటికీ మమతా మన మాయావతి గారు అట్లాంటి ఉత్తమరాలుని మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన గౌరవనీయాలని మీరు గౌరవించండి మీరే అట్లాంటి వాళ్ళకి వెన్నుపోటు పడకండి ఆమె అనుమతి లేకుండా అయితే ఆయన విలీనం చేయరు కదా బట్ విలీనం ఇక్కడ చేస్తామని చెప్పగానే అక్కడ మాయావతి గారికి బీజేపీ నుంచి వెళ్ళి బెదిరింపులు వచ్చాయి కాబట్టి పార్టీని ఇబ్బంది పట్టడం సమంజసం కాదు కాబట్టి నేను ఒక్కరినే జాయిన్ అవుతున్నా అనేసి ఓపెన్ స్టేట్మెంట్ మేము ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడి భారతీయ జనతా ఎందుకంటే గౌరవం వ్యక్తిగా గౌరవం ఆయన నాకు అంతే వ్యక్తిగతం గౌరవం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే లెక్కలకు తీసుకునే వాయిస్ కూడా కాదు ఎందుకంటే చూద్దాం రాజకీయ పరిణామాలు ఏముంటాయి భారతీయ ఆయన ఏది జరగాలని మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రవీణ్ నాకు అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండు కలిపి అంటే ఈ రెండు కలిపి బీజేపీకి పోటీ లేకపోతే ఎవరిని ఎక్కువగా పరిగణలోనికి తీసుకుంటున్నారు మాకెవరు పోటీ లేరు మేమే సింగిల్ మేము కాంగ్రెస్ పోటీ ఎందుకు కాంగ్రెస్ పోటీ బీఆర్ఎస్ అనేది కనుమరుగయ్యే పార్టీ పాపం వాళ్ళ గురించి నాకు అందుకోసం ఈ మధ్యన బీఆర్ఎస్ గురించి ఒక్క పదం కూడా వార్తలేండి ప్రతిసారి అది ఎక్కువ ఇక ఏదో పెద్ద అయినప్పుడు సంపాదించిన డబ్బు ఉన్నట్లు లక్షల కోట్ల తీస్తున్నాడు పెడుతున్నాడు అది విషయం కానీ పాపం ఆయన బాధ ఆయన కుటుంబంలో వచ్చిన బాధ ఏ అది ఎవరి కర్మ అది అంత ఎంత వేసుకుంటే అంత నోసుకున్నట్టు మా పల్లెటూళ్ళలో చెప్తారు తెలంగాణలో మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అని ఇప్పుడు పాపం పెద్ద అయినా పదిహేను నుంచి ఆ పాపం మూట కట్టుకున్నాడు ఇప్పుడు దానికి పరిహారం అనుభవిస్తున్నాడు పక్కన పెడదాం మాకు హిందువులకు దోషి ప్రథమ దోషి దేశద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్ మాకు ప్రథమ శత్రువు అలాగే ఇందాక మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాకు మంచి దోస్తాన ఉంది దోస్తాన కాదు దోస్తాన ఈజ్ డిఫరెంట్ మీనింగ్ మాకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ఎప్పుడన్నా మాకు అవసరం ఉన్నప్పుడు సహకరించినాం మేము రాష్ట్రాభివృద్ధికి సహకరించినాం అటువంటి వాళ్ళని కూడా వదలలేదు అంటున్నా మేము చెప్తే ఆగిపోయే వాళ్ళు కదా మాగుండ శ్రీనివాసరెడ్డి కానీ రాఘవరెడ్డి కానీ కానీ విజయసాయి రెడ్డి అలాంటి శరత్న రెడ్డి కానీ కానీ మేము మా చేతిలోనే పవర్ ఉంటే అంటే మేము చెప్తే ఇంటిది ఈడి అనుకున్నప్పుడు ఆపేవాళ్ళం కదా ఓకే వాళ్ళు ఎవరు చెప్పి తినరండి లాస్ట్కు అందరినీ ఇప్పుడు తెలరు చట్టం తన పని తను చేసుకోబోతుంది అదే తెల అదే భారతదేశానికి అంటే అంత సపోర్ట్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కూటమితో అంటే బీజేపీ ఎదుగుతుంది అనుకున్నప్పుడు ఏపీలో అవునన్నా కదా అలయన్స్లో వెళ్ళకుండా తమ సత్తా చాటే ప్రయత్నం చేయాలి తెలంగాణలో చేసినట్టు ఒంటరి పోరాటం చేయాలి మరి ఇక్కడ ఏపీలోకి వచ్చేసరికి మాత్రం తో వెళ్ళడాన్ని అంటే ఇంకా పట్టు రాలేదు అనుకోవాలా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లే మెయిన్ ఎజెండాగా వెళ్తున్నారని అనుకోవాలా ఇప్పుడు ఒకటి సంధ్య గారు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మద్రాస్ పీచ్ మీద ఒక నిర్ణయం తీసుకుంటాం కలకత్తా స్టేడియం లో ఒక నిర్ణయం తీసుకుంటాం పీచ్ ని బట్టి బ్యాటింగ్ కనుగోలమా బౌలింగ్ కనుగొలమా టీమ్ ఒక్కటే ఒక్కటే ఫీల్డ్ ఒకటే అవ్వొచ్చు ఆ ఫీల్డ్ చేంజ్ అవ్వచ్చు అంటే లెవెన్ మెంబెర్స్ టీం అంటే ఒక్కటే కదా భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అక్కడ ఉన్న నాయకత్వము కార్యకర్తలు అభిష్టం తీసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్తాం ఇప్పుడు ఒకప్పుడు మీరు గమనించలేరు తెలుగుదేశము అక్కడ అలయన్స్ అయింది ఇక్కడ కాలేదు ఇక్కడ అయితే అక్కడ ఆంధ్రలో కాలేదు ఓకే అంటే బీజేపీ తెలుగు అక్కడ కాలేదు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి ఇది ముప్పై రాష్ట్రాలకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది ఆంధ్రలో ఇంప్లిమెంట్ చేయాలి ఆంధ్రలో చేసింది తమిళనాడు లేదా తమిళనాడు వచ్చింది అటు ఉండదండి అంటే ఇష్టం లేకుండానే పొత్తు కప్పుకున్నారు మొన్న మోడీ ఏపీలో పెట్టిన సభ తర్వాత అవునన్నా ఎలియన్స్ ఎలియన్స్కి కొంత వ్యతిరేకత వచ్చింది ఆయన ఎక్కడ చంద్రబాబు గురించి కావచ్చు పవన్ అంటే కూటమిలో ఉన్న వాళ్ళ గురించి ఎక్కడ పొగడలేదు అనేది ఒకటి కేవలం నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లనే మెన్షన్ చేశాడము మాకు భారతీయ జనతా పార్టీకి దేశమే ముఖ్యము ప్రజలంతా ఒకటే వ్యక్తులు ముఖ్యం కాదు భారత మాత నిత్య నూతనమై ప్రపంచంలో వెలగాలన్నదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం హిందూ జాతి తలదించకుండా తలెత్తుకొని ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే ఇప్పుడు అబుదాబిలో గుళ్ళు కట్టామో సౌదీలో గుళ్ళు కట్టబోతున్నామో ఆ రకంగా భారతీయులు ముఖ్యంగా హిందువులు ప్రపంచవ్యాప్తంగా గౌరవము మన్నలను పొందాలని కోరుకునే పార్టీ మాది అలా అని మిగతా పార్టీలు కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్ని రకంగా నిలబెట్టే పార్టీ ఒకటి కాంగ్రెస్ లాగా కాదు ఎమర్జెన్సీ పెట్టి దేశ స్వాతంత్రాన్ని గొంతు నొక్కిన పార్టీ టీడీపీ ఓటు బ్యాంకు తెలంగాణలో పదిలంగా ఉంది అన్నట్టు అక్కడ అలయన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఓటు బ్యాంక్ టీడీపీకి ఉంది అన్న విశ్వాసం లేదా భారతీయ జనతా పార్టీ ఉందా మాకు తెలుగుదేశం ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఏమి మరి అండి మరికుండా ఒకటే ఒక బ్యాంకు భారతీయ జనతా పార్టీ ఈ దేశం దృఢంగా ఉండాలా అభివృద్ధి పథంలో పోవాలా హిందువులు గౌరవంగా బతకాలన్నప్పుడు అన్ని వర్గాలు ముస్లిమ్స్ కావచ్చు ముస్లిమ్స్ నాకు చాలామంది నాకు నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇప్పటికి కూడా ప్రేయర్ చేస్తారు ఇప్పుడు మర్యానా రాగేష్ రెడ్డి గారి మీద అభిమానంతో అయ్యి ఉండొచ్చు పార్టీ మీద అభిమానం దేశం మీద అభిమానం ఇప్పుడు మీరు మళ్ళీ తలాక్ ఎవరి గురించి అండి మహిళల గురించి వాళ్ళ ఆత్మగౌరవం గురించి మరి ఇంత ఏ నిర్ణయం అండి తీసుకున్నది నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం చూడు ఈ మోసకారి ప్రభుత్వం ముస్లింలను ఎన్నో రకాలుగా హింసించింది ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో నాలుగు కోటిళ్ళు కడితే అంటే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు నిలబెట్టబోతున్న గతంలో ఓటు బ్యాంక్ వచ్చేసి టీడీపీ అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ ఉండగా ఖమ్మం ఖమ్మంలో బీజేపీ అభ్యర్థిగా ఆయన ఉంటారు అనేసి మొన్నటి వరకు వాదన జరిగితే ఇప్పుడు తీరా చూస్తే నామా నాగేశ్వరరావు రాబోతున్నారంటే ఖమ్మం అని అంటే ఆ సైడ్ ఆంధ్ర బార్డరు ఇది తెలంగాణ మిక్స్ అయి ఉంటుంది విషయం అందరికీ తెలిసిందే అంటే అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు పదిలంగా అంటే బీజేపీ అంటే తెలంగాణలో అంత ఇంత టీడీపీ ఓటు బ్యాంక్ ఉంది అని విశ్వసి తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు ఖమ్మంలో టీడీపీ ఇది ఆల్మోస్ట్ లైక్ గెలిచిన అభ్యర్థులు ఎవరు గెలిచారు ఒకరు పేరు చెప్పు కదా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు గెలిచారు అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు గెలవాల్సిన వాళ్ళ ఓటు బ్యాంక్ అక్కడ పదిలంగా ఉంది వాళ్ళ ఓటు బ్యాంక్ అంటే తెలంగాణ ప్రజలు మీరు ఖమ్మం నట్టు ఎందుకు వేడిస్తున్నారు చాలా మంది అదే అంటారు కదా రాంగ్ అది మార్చాలి ఏడు మండలాలు విలీనం అది మారాలి మార్పు చెందాలి మీడియా కూడా దీని డైవర్షన్ చేయండి ఎంతసేపు అది పక్క ప్రాంతము కమ్మ ప్రాంతము ఈ ప్రాంతాలు కాకుండా అది తెలంగాణ తెలంగాణ అన్నపూర్ణ అది తెలంగాణకి అన్నపూర్ణ ఖమ్మం జిల్లా కాబట్టి దయచేసి అట్లాంటి ఏం లేదు తెలుగుదేశం లేదు ఏం లేదు ఉన్నదల్లా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ కూడా నాకు తెలిసి మేము డబుల్ డిజిట్ తీసుకుంటాం రాబోయే రాష్ట్రంలో కూడా రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారుతాయి చూడండి